జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని వ్యాఖ్యల అనంతరం జనసేన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు ఇటు పోసాని పైన కేసు నమోదు చేయాలని స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని చెప్పిన అనంతరం హైకోర్టును ఆశ్రయించినటువంటి జనసైనికులకి హైకోర్టు కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన కిరణ్ రాయలు ఉన్నారు సార్ ఏ విధంగా చూడాలంటే కేసులు పెట్టుకుంటూ పోతే ఆరోపణలు అనేవి చేస్తూనే ఉంటారు సహజంగా మీరు చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు అననిత్యం రోజాపైన చేసేటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు పోసాని కూడా అదే విధంగానే మీ నాయకుడు పని చేసినటువంటి పరిస్థితి ఏంటి రాజకీయాల్లో కేసులు పెట్టుకుంటా పోతే మీపైన పెట్టాలి వాళ్ళపైన పెట్టాలి ఇది సాధ్యమేనా సార్ మాట్లాడడానికి ఒక లిమిట్స్ ఉంటుంది ఆ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే ఎవరిపైన యాక్షన్ తీసుకుంటారు నేను మాట్లాడినా కూడా లిమిట్స్ క్రాస్ చేసి నా మీద యాక్షన్ తీసుకున్నారు అనేక కేసులు పెట్టారు ఒక లిమిట్ దాటిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాం పోసానికి ఇష్టములు పిచ్చోడండి ఎంత పిచ్చోడంటే పిచ్చాసుపత్రిని తప్పించుకొని వచ్చి పవర్లో కూర్చోబెడతా ఉంటుందో అలా తీసుకొచ్చి అతన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నాడు అతను తన ఇచ్చిన పదవి కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని తిరితే చాలు అని చెప్పేసి మాట్లాడుకునే వ్యక్తి ఒక పెద్ద పిచ్చోడి చేతికి రాయిస్తే ఎక్కడ బలం ఉంటాడు తెలియకుండా జగన్ మీద కొట్టిన ఆచరణలు రేపు అతను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే లిమిట్ దాటి మాట్లాడడం వల్ల అతని యాక్షన్ తీసుకోమన్నాము ఆరోపణలు అనేది ఒక లిమిటెడ్ చేయాలి ఆరోపణలు ప్రతి ఎక్కువ దాటిపోతే ఖచ్చితంగా కేసులు రియాక్ట్ చేయాలి ఎందుకంటే ఒకటే కేసులు పెట్టేది వాళ్ళ సాంప్రదాయం వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం మేము స్టార్ట్ చేస్తాం మేము స్టేషన్లో పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోరు యాక్సెప్ట్ చేయరు కోర్టుకు వెళ్తాం హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం న్యాయ వ్యవస్థలో కేసులు మేము ఫైల్ చేస్తాం ఖచ్చితంగా పోసాని మీద కేసు కట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సార్ సీఎం జగన్ ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇటు హోంశాఖ మంత్రితో కావచ్చు మోడీతో కావచ్చు సమావేశం అయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు ఇటు చంద్రబాబు అరెస్ట్ కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ఆయన చెప్పిన తర్వాత ఇటు చూస్తుంటే చంద్రబాబు అరెస్ట్ కేంద్రం మూలాలు ఉన్నాయని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వైసీపీకే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుందా మీ వెనకాల వెన్నంటూ ఉంటుంది అంటున్నారు ఇంతవరకు ఎందుకంటే మీరు టీడీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత బీజేపీ నుంచి ఎటువంటి రెస్పాండు లేదు కేంద్రం నుండి సార్ ఒకటండి జనసేన బీజేపీ కలిసి అలయన్స్లో ఉన్నాము ఇప్పటిదాకా కూడా ఈరోజు దాకా ఇప్పటిదాకా కూడా బీజేపీలో జగన్ ఏం చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బీజేపీ ఎలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో బీజేపీకి పవర్ కావాలి ఫైనలీ అది ఎవరు సపోర్ట్ చేస్తానో ఉండిపోతున్న ఆలోచనతో ఉన్నారని అర్థం కావట్లా మేము ఈరోజు టీడీపీతో ఎందుకు వచ్చాము ప్రత్యేక హోదా గతంలో అనేక విషయాలు కూడా మేము పోరాడినాము ఈరోజు టీడీపీ ఎందుకు కలిసి పనిచేస్తామంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం డెవలప్ అవ్వాలి వ్యతిరేక ఓటు చేయాలనే కూడదని ఈరోజు మీ కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం అదేవిధంగా బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని చెప్పాం ఇంతవరకు బీజేపీ రెస్పాండ్ లేదు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజు ఒక హింట్ ఇచ్చాడు నేను ఎన్డీఏలో ఉన్నా కూడా బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నానంటే ఆయనకి ఎన్డీఏలో ఉన్నా మంచి రెస్పెక్ట్ ఉంది మోడీ గారు పక్కన కూర్చుంటారు అమిత్ షా పక్కన కూర్చుంటారు ఆయన ఎందుకు చెప్పినాడు ఆ మాట నేను బయటికి ఎందుకు వచ్చానంటే మీకోసం ప్రజల కోసం వచ్చాను మీరు నాతో కలవండి ఈసారి జనసేన టీడీపీ కూట మీద కలవండి అనే ఉద్దేశంతో చెప్పినాను కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం అన్నీ వదులుకొని ఆయన వచ్చాడు ఇప్పటికి కూడా ఎన్డీఏ లాంటి మిత్రపక్షాన్ని కూడా ఆయన అవసరమైతే వదులుకొని సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రం బాగుండాలి కాబట్టి ఆయన కోరుకుంటున్నాడు బీజేపీ కూడా కలిసి వస్తుంది ఆశిస్తున్నాం ఏమైనా మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారి అంటే కూడా ఇష్టం ఉంది ఈయనకి ఆయన అంటే ఇష్టం ఉంది పిలిపించి మాట్లాడి మూడు కలిసి వెళ్తే బ్రహ్మాండ మెజార్టీ వస్తుంది లేని పక్షం రాజకీయాలు మారితే కూడా మేమైతే టీడీపీతో కలిసి వెళ్ళడం సిద్ధంగా ఉన్నాం ఆ విధమైనటువంటి ప్రయత్నం కానీ ఆలోచన అంటే వెళ్ళడం కానీ కలవడం కానీ ఏది కూడా మీ నాయకుడు ఢిల్లీలో చేయనటువంటి పరిస్థితి ఇంతవరకు టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం కూడా టీడీపీ పొత్తు అనంత ప్రకటన తర్వాత చెప్పా ఢిల్లీకి వెళ్తానని షూటింగ్లు ఉన్నాయి వారాయాత్ర పార్టీ మీటింగ్లు కంటిన్యూ బిజీగా ఉన్నారు నాకు తెలిసి వారం ఢిల్లీకి వెళ్తారేమో వెళ్ళొచ్చాక రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయని ఒక సంకేతం కనిపిస్తుంది మాకు జగన్ సమావేశం తర్వాత పవన్ అక్కడ సమావేశమైతే ఏదన్నా డిసిషన్స్లో చేంజ్ ఉండబోతాయా బీజేపీ నాయకుల డిసిషన్స్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి జగన్ కలిసి వచ్చిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత అంటే జగన్ వెళ్ళేది ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన కేసులు డబ్బులు ఈ వాటాలు నా బెయిలు బాబాయ్ హత్య కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ డబ్బులు ఇవ్వండి జీతాలు ఇవ్వాలి ఇంకా ఒక 5 వేల కోట్లు 7 వేల కోట్లు ఇవ్వండి సార్ చేసింది మేము అందుకు పోవట్లే రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర పరిస్థితి మీకు అన్నీ తెలుసు నేను పొత్తులు పెట్టుకున్నా మీరు మనతో కలిసేస్తే బాగుంటుందని ఆలోచనతో పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు జగన్ ఢిల్లీ టూర్లో ఇద్దరికి చాలా తేడా ఉంది ఈయన రాష్ట్రం కోసం వెళ్తున్నాడు ఆయన కేసుల కోసం వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు చూసాం మనం తెలంగాణలో హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా కేసీఆర్ ఎప్పుడు పథకాలు అభివృద్ధిని వస్తాడు జగన్ కేసుల కోసం వస్తాడని చెప్పి పక్క రాష్ట్రాలు మాట్లాడుకుంటారు కాబట్టి
ఈ రాష్ట్రం గురించి ఢిల్లీలో ప్రతి అనువును తెలుసుకో కాబట్టి ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో రాష్ట్ర రాజకీయాల మార్పు రాబోతుంది రైట్ థాంక్యూ అది మొత్తం మీద సీఎం జగన్ ఢిల్లీ టూర్ అయితే ఇటు కేసులో మేన మాట్లాడుకోవడానికి అదే విధంగా రాష్ట్రానికి అప్పుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నిధుల కోసం వెళ్తుంటాడు తమ నాయకుడు అలా కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తాడు ఇటు టీడీపీతో పొత్తు ప్రకటన అనంతరం ఢిల్లీకి పయనం అవ్వాల్సి ఉన్న షూటింగ్లో కొద్దిగా ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళడం ఖాయం కేంద్ర పెద్దలు బీజేపీలకి టీడీపీతో వెళ్తే కలిగే ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా వివరించి ఖచ్చితంగా ఎన్డీఏతో ఉండే టీడీపీకి మద్దతు ఇస్తూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే దిశగా తాము ప్రయత్నిస్తున్నట్లు పోసాని చేతిలో పోసాని మాటలు పిచ్చోడి చేతిలో రాయలాగా ఉంటుంది అని కూడా మరోవైపు వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి.